వెల్కమ్ టు టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఈసారి తెలంగాణ ఎన్నికలు చాలా ప్రత్యేకం ఇప్పటికే రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరగ పెద్దగా ఉత్సాహం కనిపించలేదు ఇప్పుడు మాత్రం రాజకీయాలు వేడెక్కుతున్నాయి అధికారంలో ఉన్న పార్టీ మూడవసారి హ్యాట్రిక్ కొట్టే దిశగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా కాగా సీఎం కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయడం మరో హైలైట్ రాజకీయాల్లో అడుగులు తీసి అడుగులు వేయాలన్న ఒకటికి వంద సార్లు ఆలోచించే కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు అంటే దాని వెనుక భారీ వ్యూహమే ఉందన్నది క్లియర్ ఇక గజ్వల్ తో పాటు కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేయబోతున్నారు గజ్వేల్ లో కేసీఆర్ పోటీని బీజేపీ సీరియస్ గా తీసుకుంటే కామారెడ్డిపై కాంగ్రెస్ నజర్ పెట్టింది మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అయితే ఈసారి కూడా ఆయనకే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అనుకున్నట్లు సమయంలో కామారెడ్డి స్థానంపై హస్తం పార్టీలో కన్ఫ్యూజన్ మొదలైనట్లు తెలుస్తుంది కేసీఆర్ మీద పోటీ చేసేందుకు షబ్బీర్ అలీ సుముఖత లేరు అని తెలుస్తోంది నిజాంబాద్ అర్బన్ నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు అన్న ప్రచారం జరుగుతుంది దీంతో ఇప్పుడు షబ్బీర్ అలీ స్థానంపై కేసీఆర్ మీద ఎవరిని పోటీకి దింపాలన్నది కాంగ్రెస్ పార్టీకి తలపోటుగా మారింది కేసీఆర్ కు పోటీ అంటే సీనియర్ నేత రంగంలో ఉండాలి అలా కాకుండా కొత్త మొహాన్ని ఎలా బరిలో పెట్టాలని పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ లేదు అంటే మాజీ ఎమ్మెల్యే రవీందర్ పేర్లను కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక అటు నిజామాబాద్ అర్బన్ పై షబీర్ అలీ కందేయడంతో అక్కడ కూడా కన్ఫ్యూజన్ మొదలైంది ఇక్కడ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ టికెట్ ఆశిస్తున్నారు అయితే ఈ నియోజకవర్గంలో లక్ష ఇరవై వేలకు పైగా ముస్లిం నోట్లు ఉన్నాయని ఇక్కడ ఆ వర్గం అభ్యర్థిని నిలబెట్టాలని ఏసీసీని ముస్లిం నేతలు పట్టుబడుతున్నట్లు తెలిసింది ఇక దీంతో షబ్బీర్ అలీ కూడా అదే స్థానం పట్టుబడుతున్నట్లు టాక్